ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఈడీ దర్యాప్తు చేయటాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఇందులో నలుగురిని ప్రతివాదులుగా చేర్చారు రోహిత్ రెడ్డి మనీ లాండరింగ్ చట్టం పరిధి దాటి ఈడీ వ్యవహరిస్తోందని రోహిత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు రోహిత్ రెడ్డి ఇంటి వద్ద నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు సాయి కిరణ్ చెప్పండి సో ఈడీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి ఏం జరగబోతోంది మరోవైపు విచారణకు రాలేదని ఈడీ సీరియస్ అయినట్టుగా కూడా సమాచారం ఏంటి అప్డేట్స్ ఎస్హరి తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి ఇందులో ఈడీ విచారణ అనేది చాలా ఉత్కంఠగా మారింది ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు ఫిర్యాదుదారుడిగా ఉన్న అతన్ని ఈడీ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతుందంటూ కూడా ఈ మొత్తం తక్షణమే ఈడీ విచారణను అడ్డుకోవాలి దీనిపైన స్టే ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దానికి సంబంధించి ఈ రోజు మరి విచారణ కూడా ఉండబోతోంది ఇందులో నలుగురిని కూడా ప్రతివాదులుగా చేర్చారు ఈడీ కావచ్చు యూనియన్ ఆఫ్ ఇండియా ఈడీ జాయింట్ డైరెక్టర్ వీళ్ళను సో మొత్తానికి అతనికి సంబంధించి ఇందులో మనీ లాండరింగ్ అసలు జరగలేదు అసలు డబ్బుల ప్రస్తావనే ఇక్కడ లేనప్పుడు అందులో ఈడీ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది అనేది కూడా అతను ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు అంశం అనేది అక్టోబర్ ఇరవై ఆరున మొయినాబాద్ లో కేసు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే దానికి ముందు గతంలో ఒక ఐదారు సంవత్సరాల కింది నుంచి తనని వివరాలు తన వ్యక్తిగత వివరాలు తన కుటుంబ సభ్యుల కంపెనీలు వివరాలన్నీ లోతుగా ప్రశ్నిస్తున్నారనేది అసలు ఈ ఆయన రోహిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు ఈడీ విచారణకు తన వ్యక్తిగత వివరాలకు అసలు సంబంధం కావాలనే తనని ఈడీ ఇబ్బంది పెడుతుందంటూ ఆర్టికల్ తనకు ఉన్నటువంటి హక్కు కింద హైకోర్టులో పిటిషన్ వేశారు తక్షణమే విచారణను పైన స్టే ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కూడా నిన్న విచారణకు హాజరు కాకుండా తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను కాబట్టి విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు మరి దీనిపైన ఇప్పటికే ఈడీ అధికారులు కూడా చాలా అయితే రోహిత్ రెడ్డి వ్యవహారం మీద సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే గతంలో పంతొమ్మిది రోహిత్ రెడ్డిని విచారణకు హాజరు కమ్మన్నప్పుడు కూడా కొంత ఆలస్యంగా వచ్చారు మళ్ళీ నిన్న హాజరు కమ్మంటే నిన్న కూడా హాజరు కాలేదు సో రోహిత్ రెడ్డి వ్యవహారం మీద ఈడీ అధికారులు మరి ఎటువంటి చర్యలకు పూనుకుంటారనేటువంటి ఉత్కంఠగా ఉంది ఎందుకంటే హైకోర్టులో మరి అది ఇంకా పిటిషన్ బెంచ్ మీద రాలేదు మరి ఇప్పటికి లోపు మరి ఈడీ విచారణకు రావాల్సిందే ఖచ్చితంగా అని మరి ఈ రోజు ఏదైనా ఒక టీంను ను రోహిత్ రెడ్డి ఇంటికి పంపిస్తారా లేకపోతే అసలు ఈడీ అధికారుల తీరుపైన మరి రోహిత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది ఓకే